ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు రిచ్ అనుకుంటూ ఉంటారు సో దానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలండి అంటే లైఫ్లో ఏది బెటర్ చేసుకుంటే రిచ్ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుందంటారు యాక్చువల్గా మనీ విషయానికి వస్తే అందరూ కూడా రిచ్ లైఫ్నే ఇష్టపడుతుంటారు కదా చాలా సొఫిస్టికేటెడ్గా ఉండాలి అనేది మన యొక్క ఇంటెన్సిటీ ఎవరికైనా కానీ హ్యాపీగా లీడ్ చేయాలి అని అవును అవును అంటే కానీ అలా లీడ్ చేయాలనే దాంట్లో కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాము ఆ పొరపాట్ని సరిదిద్దుకుంటే నిజంగా మనం అనుకునే డ్రీమ్ మన గోల్ మనం రీచ్ అవ్వగలుగుతాం అంటే ఏదో ఊహించుకుని ఏదో చేయడం కాకుండా మనకు వచ్చిన దాంట్లోనే మన లైఫ్ ని మరింత హ్యాపీగా లీడ్ చేసుకోవాలి అంటే ఎలాగా అంటే మనం ఒక సెవెన్ టిప్స్ అనేవి మాట్లాడుకోవచ్చు చక్కగా మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ట్రాక్ ఎక్స్పెన్సెస్ నీకు నీవు చేసేటటువంటి ఖర్చులు ఏంటి నువ్వేం చేస్తున్నావు అవసరమైన ఖర్చు పెడుతున్నావా అనవసరమైన ఖర్చు పెడుతున్నావా నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నావా అనేది మనం ఒక్కసారి ఖర్చుల్ని లిస్ట్ అవుట్ చేసుకుంటే అక్కర్లేని మనం తీసేసుకుంటే కొంత అమౌంట్ని మనం సేవ్ చేసుకోవచ్చు దానిని కావాల్సిన దానికి ఉపయోగించుకోవచ్చు దెన్ టేక్ ఓన్లీ వన్ నీడ్స్ మరీ అత్యవసరమైనవి మాత్రమే మనము కొనుక్కోవడము అంటే అక్కర్లేని వస్తువులని ఎంతవరకు కట్ షాట్ చేస్తే అంత బాగుంటుంది ఓకే ఒక వస్తువు కొన్నది ఒక రెండు మూడు రెండు మూడు విధాలుగా వాడుకునేటట్టు ఉండాలి ఒక వస్తువు ఒకదానికే కాకుండా రెండు మూడు విధాలుగా మనం వాడుకునేటట్టుగా ఉంటే ఇంకో వస్తువు కొనాల్సిన అవసరం ఉండదు కదా ఇది కొంచెం ఎక్కువ అయినా కానీ ఇది తీసుకోవడం వల్ల త్రీ ఫోర్ యూజెస్ అవుతాయి దీంతోని అనేటటువంటి అభిప్రాయం మనకుంటే అది తీసుకుంటే బెటర్ అవుతుంది కదా నాలుగు వస్తువులు కొనే దగ్గర ఒక వస్తువుని మనం కొనుక్కోవచ్చు సో వాట్ ఈజ్ నీడ్ అనేది చూసుకోండి నెక్స్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ మనీ విషయంలో మనకి మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి చాలా ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి మనం ఏంటంటే మనీ మేనేజ్మెంట్ బుక్స్ చదవడం పిక్చర్స్ దాంట్లోని చూడడం అంటే ఒక వ్యాపారవేత్త ఎలా ముందుకు వెళ్ళాడు ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంటే తన ముందుకు వెళ్తున్నాడు సో మనం కూడా అలా ఎకనామికల్ గా ప్లాన్ చేసుకుంటే ఎలా ముందుకు వెళ్తాం ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడంటే తనకు వచ్చిన సాలరీ తనకు సరిపోదు ఎందుకంటే మన అందరికి మైండ్ లో ఏంటంటే సాఫ్ట్వేర్ అనగానే విల్ గెట్ ఏ సమ్ డిజిట్ ఆఫ్ ఇన్కమ్ కదా సో ఆ ఇన్కమ్ మన లైఫ్ కి సరిపోతుందా లేదా చూసుకోవాలి ఫస్ట్ మనకి ధీమా ఏంటంటే క్రెడిట్ కార్డ్ పెడితే నెక్స్ట్ మంత్ పే చేయచ్చులే శాలరీ వస్తుంది కదా అని ధీమా ఉంటుంది సో క్రెడిట్ కార్డ్ యూస్ చేయకుండా మన ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకుంటే మనకు వచ్చిన టైం మనకి మిగిలినటువంటి టైం ఏదైతే సాటర్డే సండే ఉంటుందో ఆన్లైన్ కోర్సెస్ నేర్పించడం తను కొత్తది నేర్చుకుంటూ ఒకరికి నేర్పించడం చేసినట్లయితే కొంత ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది కదా సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ చేసుకోవాలి ఆ సేవింగ్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే సేవ్ చేస్తున్నాం కదా పదివేలు ఉంటుంది అనేది కాకుండా ఈ పదివేలని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్ ఖచ్చితంగా నేను పదివేలు సేవ్ చేయాలి నాకు వచ్చే సాలరీలో నేను పదివేలు సేవ్ చేయాలి అంటే మన శాలరీ ఎంత కావచ్చు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పెన్సివ్ పెట్టుకొని థర్టీ పర్సెంట్ సేవింగ్స్ పెట్టుకొని టెన్ పర్సెంట్ మనము ఏదైనా అన్నదానం కానీ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పుకున్నట్టు అంటే మనం నేచర్ కి ఏమిస్తే వంద వందింతలు ఇస్తుంది అంతే కదా మనం గుళ్ళ దేవుడికి ఒక రూపాయి ఇస్తే వందలు ఇస్తాడని కదా అలాగే ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ అంటే మనం ఇవ్వగానే ఇలా వచ్చేస్తుంది అని కాదు ఇది మనకి లైఫ్ లో మనకి ఉపయోగపడుతుంది వెన్ యూఆర్ ఇన్ నీడ్ మనకు కావాల్సిన అమౌంట్ మనకు అప్పుడు సఫిషియంట్ గా వస్తుంది అనమాట అంటే దానం చేస్తే వచ్చేస్తుందా అని అంటే మనకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో హెల్ప్ గా మనకి ఉపయోగపడుతుంది నేచర్ లా అది టేక్ పాలసీ అనమాట మనం ఎంత ఇస్తే రిటర్న్ బ్యాక్ రిటర్న్ బ్యాక్ అవుతుంది సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఏదైతే సేవ్ చేస్తామో సేవింగ్ మీద కొంత ప్రాఫిట్ వస్తుంది మనకి ఆ ప్రాఫిట్ ని రీఇన్వెస్ట్ చేయండి ప్రాఫిట్ వచ్చింది కదా వాడుకోవడం కాకుండా దానిని రీఇన్వెస్ట్ చేయాలన్నమాట రీఇన్వెస్ట్ చేసుకునే తరుణం ఏంటంటే మనం చెప్తాం అసలు కన్నా వడ్డీ ముద్దు అని ఈ వడ్డీలన్నీ జమ చేయడం వల్ల ఇంకొకటి వస్తుంది కదా దాని నుంచి ఇంకొకటి వస్తుంది సో దాన్ని రీజనరేట్ చేసుకుంటూ ఉండాలి అమౌంట్ని అంటే ఇవి వచ్చింది వాడేసుకోవడం కాకుండా మళ్ళీ దానిని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇన్కమ్ అనేది సోర్స్ అనేది పెరుగుతుంది మనకి నెక్స్ట్ ఏంటంటే మొహమాటాలు ఖచ్చితంగా చెప్పేయాలి అక్కడికి నేను చెయ్యగలను ఆ నేను ఇస్తానులే ఆ నేను కొంటానులే అంత మనం ఇన్వెస్ట్ చేయలేకపోయినా కానీ మనం ఏం చేస్తామంటే మొహమాటాలు పోతుంటాయి ఆ మొహమాటాలు మన ఎమోషన్స్ని కట్ చేసుకోవాలి ఇంతే నేను ఇంతే చేయగలను ఎవరికైనా హెల్ప్ చేయాలంట నేను చేస్తానులే అని చెప్పి ఒక ఎమోషనల్గా ఒక మాట ఇచ్చేస్తుంటాం ఇది నేను ఇస్తాను మీకు మీకు చేస్తాను అనేటటువంటి ఎమోషనల్ మాటలు మనం సాక్రిఫైస్ చేస్తుంటాం అలాంటి మాటలు మానేసుకోవాలి ఒక్క నిండైన లైఫ్ అంటే ఫస్ట్ ఎమోషన్స్ నెక్స్ట్ ఇలాంటి మాటలు అంటే మొహమాటం లేనట్టుకుండా ఉంటే మనీ చక్కగా ఉంటుందండి ఎప్పుడు కూడా మనీకి ఒక షెడ్యూల్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి మనకు వచ్చేది ఎంత మనం ఖర్చు పెట్టేది ఎంత ఎంత సేవ్ చేస్తున్నాం ఈ సేవింగ్ మీద వచ్చినటువంటి ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ ఎలా చేయాలి దానికి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ మనీ అండ్ టైం బోత్ షుడ్ బి ప్యారల్ ఇది పోయినా రాదు ఇది వెళ్ళిపోయినా రాదు కాబట్టి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మనీ మేనేజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అందరు కూడా హ్యాపీ అనే లైఫ్ని లీడ్ చేయొచ్చు మనీ వేస్ట్ చేస్తే మళ్ళీ రాదు రాదు సో ఎందుకంటే ఆ టైంకి తగ్గట్టు ఆ పని చేస్తే మనీ జనరేట్ అవడం కూడా జరుగుతుంది అనమాట సో ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇంకా ఏంటంటే మన ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటూ ఉండాలి పెంచుకుంటూ ఉంటేని అంటే మనకి తెలిసిన స్కిల్ ని ఉపయోగించుకుని మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూర్చొని ఉంటే పని కాదు కదా మనకు ఖాళీ టైం దొరికింది ఆ ఖాళీ టైం ని యూటిలైజ్ చేసుకుని టైం ని మనీ చేయాలి మనకి ఇంత టైం దొరుకుతుంది ఈ టైంలోని టీవీ చూసే బదులు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం లేదా ఒక కొత్త కోర్స్ చెప్దాం ఒక కొత్త కోర్స్ నేర్చుకుందాము అని అప్పుడు ఏమవుతుందంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ ఆ టైం ని మనం ఎంత సేవ్ చేస్తాం మనీ అంత సేవ్ చేస్తాం టైం వేస్ట్ చేసే వాళ్ళ లైఫ్లో మనీని చాలా వేస్ట్ చేస్తారు ఇది మాత్రం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ టైం ని ఎంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తామో మనీ కూడా అలాగే ఉంటుంది లైఫ్లో టైం మనీ వాటర్ మూడు ఒకటే అవునండి అంత పొదుపు చేస్తే ఫ్యూచర్లో మనకు అంత ఉపయోగపడుతుంది అవును టైం ఉంది కదా అని వేస్ట్ చేయొద్దు మనీ ఉంది కదా అని విచ్చలవిడిగా వాడద్దు వాటర్ ఉంది కదా అని చెప్పేసి వేస్ట్ చేయడం అనేది చాలా తప్పు లైఫ్లోని సో ఈ మూడింటిని మనం ఎప్పుడైతే క్యాచ్ చేసుకుంటామో కరెక్ట్ వేలో పాస్ చేసుకుంటామో లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది దాంతోపాటుగా మనీని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ వేలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఇట్ షుడ్ బి యూజ్ఫుల్ ఫర్ ద అదర్స్ అంటే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ మనీని మనం ఇన్వెస్ట్ చేసిన దగ్గర మనకి కొంత రెస్పెక్ట్ అనేది దొరకాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం టాటా కన్సల్టెన్సీ టాటా వాళ్ళని చూసినట్లయితే వాళ్ళ చేసిన ప్రతి వర్క్లోని వాళ్ళు మనిషికి గ్రాటిట్యూడ్ ఉంటుంది ఆ గ్రాటిట్యూడ్ని పెట్టుకుంటారు ఆ గ్రాటిట్యూడ్ని ని ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు హయ్యర్ పొజిషన్లోనే ఉంటారు ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆల్సో చాలా బాగా చెప్పారు గ్రాటిట్యూడ్ మన దగ్గర ఉన్న మనీకి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్తామో ఇట్ విల్ గోస్ ఆన్ ఇంక్రీజెస్ డెఫినెట్గా అండి సో ఈ సెవెన్ స్టెప్స్ ఎప్పుడూ కూడా మనకి లైఫ్లో రిచ్గా ఉండటానికి నిజంగా బాగా ఉపయోగపడతాయి గ్రాటిట్యూడ్తో ఏ వర్క్ అయినా సరే ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాశంకరి గారు